హలో బ్యూటిఫుల్ దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సుష్మా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో కొత్త శారీ తస్సులతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ చీరకుచ్చుల డిజైన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అంతేకాకుండా చూడడానికి మాత్రం చాలా బాగా కనబడుతుంది, చాలా గ్రాండ్గా కనబడుతుంది అనమాట. మరి దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చీర కొంగులకి అయితే నేను ఇది 1 ఇంచ్ డిస్టెన్స్లో చేసుకుంటున్నాను, అంటే 1 ఇంచ్ 1 ఇంచ్. కాబట్టి ఒక టేప్ తీసుకొని ఈ విధంగా పెన్సిల్తో మార్క్ చేసి పెట్టుకుంటున్నానండి. అయితే దీనికోసం మనం ముందుగా కుచ్చుల్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం అని నేను 200 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా నేనైతే పోగుల్ని ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను. దాదాపు ఇవి 200 నుండి 220 వరకు అలా ఉన్నాయి. మీకు కావాల్సినంత లెంత్ని బట్టి, అంటే ఎంత మందం కావాలి మీకు కుచ్చులు అనే వాటిని బట్టి మీరు చేసుకోండి అనమాట. ఆ తర్వాత ఒక నీడిల్ తీసుకొని ఈ విధంగా కుచ్చుల్ని ఆ నీడిల్కి ఇలా పెట్టేసుకోండి. నేను ఇక్కడ క్రోషా వర్క్ నీడిల్తో చేసుకుంటున్నాను, నార్మల్ నీడిల్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 అంటే 1.5 ఇంచ్ లెంత్తోని ఈ కుచ్చుల లెంత్ చూసుకొని ఆ తర్వాత ఇక్కడ చివరిలో కట్ చేసుకున్నాను. మనకి కావాల్సినంత లెంత్ తీసుకోవచ్చు అండి. మనకు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ ఉంటేనే బాగుంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువైనా కూడా చూడడానికి బాగోదనమాట. సో నేను ఇక్కడ 1.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. ఆ తర్వాత జరీ థ్రెడ్తోని ఇలా లాక్ వేసుకుంటున్నానండి. ఈ లాక్ సరిగ్గా వేసుకోవాలి, లేదంటే ఆ కుచ్చులన్నీ కూడా ఊదొచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనం అన్ని కుచ్చుల్ని కూడా చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 200 పోగులు తీసుకున్నాను కాబట్టి దాదాపు 400 పోగులతోనైతే ఒక్కొక్క కుచ్చు తయారైపోయింది. ఈ విధంగా మనము ఆల్రెడీ 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తోని కుచ్చుల్ని మార్క్ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఎంత లెంత్ అని దాదాపు ఒక 40 43 అలా వస్తూ ఉంటాయి శారీ లెంత్ని బట్టి. అంటే మనకి శారీ వెడల్పు ఎంత ఉందో దాన్ని బట్టి వస్తాయి అనమాట. అలా మీకు కావాల్సిన ఎన్ని మార్క్ చేసుకున్నారో అన్ని కుచ్చులు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. మనం ఈ వర్క్ వేసుకోవడానికి అయితే ఇలాంటి రౌండ్ది కావాలండి. అంతేకాకుండా మిడిల్లో ఒక డ్రాప్ షేప్ది, ఫైనల్గా అయితే బీడ్ క్యాప్ లాంటిది ఇది ఒకటి కావాలి. ఇలా ఈ 3 ఐటమ్స్ ఉంటేనే మనకి ఈ వర్క్ వేసుకోవచ్చు. ఇంకా నేను మార్క్ చేసుకున్న తర్వాత అయితే ముందుగా ఒక కాటన్ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించుకొని ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న కుచ్చు ఉంటుంది కానీ దాన్ని ఈ విధంగా పైనుంచి లాక్ వేసుకుంటున్నాను. ఈ విధంగా థ్రెడ్ మొత్తానికి చివరికి తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదండి, వీటిని ఫస్ట్ బీడ్ క్యాప్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ రౌండ్ క్యాప్లోకి ఒక డ్రాప్ షేప్ది ఒక బీడ్ పెట్టేసుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలన్నమాట. దీని అన్నింటినీ కూడా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో చీర కొంగుకి అక్కడ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. కొద్దిగా టైట్గా చేసుకోవాలండి. అంతేకాకుండా మనం కాటన్ థ్రెడ్నే వాడుకోవాలి. సిల్క్ థ్రెడ్ ఉపయోగిస్తే మాత్రం త్వరగా తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాటన్ థ్రెడ్ని ఒక 2-3 వరుసలు తీసుకున్నాం అనుకోండి, అంటే దాన్ని డబల్ వేయడం వల్ల 4 లేదా 6 వరుసలు వస్తాయి, అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మనం ఈ తసల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో ఇలా కిందికి తీసుకోవాలి నీడిల్ని. ఈ విధంగా తీసుకొని కింద కూడా ఒకసారి లాక్ వేసుకొని ఆ తర్వాత కుచ్చుల్లో నుండి ఈ థ్రెడ్ని తీసామనుకోండి, ఈ విధంగా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే అక్కడ ముడి వేసుకోవాలి, పైన ఒకసారి లాక్ వేసుకోవాలి, అలాగే కిందికి అనుకున్న తర్వాత కూడా కింద కూడా ఈ విధంగా లాక్ వేసుకోవాలండి. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అయితే నేను ఇక్కడ శారీకి అయితే కస్టమర్ ప్రిఫరెన్స్ని బట్టి ఇక్కడ నేను బ్లూ కలర్నే యూజ్ చేశాను అనమాట. మామూలుగా అయితే శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేది, ప్యారెట్ గ్రీన్. ఈ విధంగా కొంగు మనకి బ్లూ కలర్లో ఉన్నప్పుడు మనం వేసే కుచ్చులు ఆపోజిట్ కలర్లో కాంట్రాస్ట్లో ఉన్నాయనుకోండి చాలా బాగా కనబడుతుంది. బట్ వాళ్ళకి ఇలానే వేయమన్నారు, అందుకోసమని నేను ఇదే డిజైన్లో వేశాను. ఇది కూడా చాలా బాగా కనబడిందండి. వేశాక మాత్రం శారీకి ఇది చాలా లుక్ గ్రాండ్గా వచ్చేసింది. సో ఈ విధంగా అయితే అన్ని కుచ్చుల్ని వేశానండి. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే నేను దాదాపు 40 నుండి 43 అలా సరిపోయాయి అనుకుంటాను. ఎగ్జాక్ట్గా అయితే గుర్తుకు లేదండి, బట్ ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చేసిందండి. ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకోవాలి. ముందుగా మనం కుచ్చుల్ని తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ వర్క్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ముందుగా అన్ని కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత బీడ్స్ని తీసుకొని ఈ విధంగా వేసుకోండి, అప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ బీడ్స్ డిజైన్స్ని మార్చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు దొరికే డిజైన్స్ని బట్టి వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది. 1.5 ఇంచ్ అలా తీసుకున్నాను కదండి, బాగుంది. 1 ఇంచ్ తీసుకున్నా కూడా చాలా బాగానే ఉంటుంది, బట్ నేను ఇక్కడైతే 1.5 ఇంచ్ తీసుకున్నాను, చాలా బాగా వచ్చేసింది. కస్టమర్కి కూడా ఈ
డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. సో ఫ్రెండ్స్ మరి చూసారు కదండి మంచి డిజైన్ శారీకి వచ్చి డిజైన్ అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్? మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలా మంచి మంచి డిజైన్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ ఇంకా ఇవే కాకుండా సిల్క్ రెడీ బ్యాంగిల్స్ కానీ ఏవైనా చాలా ఉంటాయండి మన ఛానల్లో వీడియోస్ కానీ ఇంకా వేరే వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. తప్పకుండా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.